సాగర్ నీకొక ఫ్రెండ్ మాత్రమేనా? అంతకన్నా ఎక్కువ? ఫ్రెండ్ మాత్రమే. నీ మనవడు నా మీద పగ తీర్చుకుంటున్నాడు, అడుగడుగునా నాకు అడ్డం పడుతున్నాడు, నాకు నష్టం వచ్చేలా చేస్తున్నాడు అంటే వినిపిస్తున్నవే. ఇప్పుడు కాదు సార్, వాడికి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నన్ను గాయత్రిని చంపాలని మా ఇంటికి వచ్చాడు. హాయ్ సమీరా. హాయ్, కంగ్రాట్స్ రేఖతో పెళ్లి సెటిల్ అయినందుకు. థాంక్స్. ఆల్రెడీ చెప్పావుగా. అది ఫోన్లో, ఇప్పుడు పర్సనల్ గా చెప్తున్నాను. రేఖేది? ఏమో చూడలేదు, నేను ఒక విషయం గురించి డిస్టర్బ్ అవుతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు, కాస్త నీ అడ్వైస్ కావాలి. బాబోయ్ వద్దు, నువ్వు మరీ నేను చెప్పింది చేసేస్తున్నావు, తర్వాత ఏమన్నా సమస్యలు వస్తే నన్ను తిడతావు. వద్దులే, రేఖతో మాట్లాడకూడదు, ఎలాగో నీ భార్య కాబోతుంది. నో, రేఖ వద్దు, అన్నయ్యకి చెప్పేస్తుంది. ఏంటి సాగర్? నీకు వెన్నెల గురించి చెప్పాను కదా, అదే అన్నయ్య తీసుకొచ్చిన అమ్మాయి. తనొకరిని ప్రేమిస్తోంది, ఎప్పుడూ అతని గురించే కలవరిస్తూ ఉంటుంది. అదెవరో తెలుసా? ఇర్ఫాన్. నీతో ఎప్పుడు గొడవ పడుతుంటాడే అదే ఇర్ఫాన్. ఆ ఇర్ఫానా? అతన్ని వెన్నెల ఇష్టపడుతోందా? అవును సామ్. సమస్య ఏంటంటే వెన్నెల జేమ్స్ గారి బంధువు, ఆయన ఇంట్లోనే ఉంటుంది. ఇర్ఫాన్ ఆయనకి మనకి శత్రువు, పెద్ద గూండా. వెన్నెల అతన్ని ప్రేమిస్తోంది. ప్రస్తుతం వెన్నెల మన దగ్గరే ఉన్నట్టు అతనికి తెలియదు, కాబట్టి అతన్ని కలిసి తన గురించి చెప్పమంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో, ఇదంతా చాలా కాంప్లికేటెడ్ గా ఉంది సాగర్. అదే అంటున్నాను, వెన్నెలను చూస్తే జాలేస్తుంది, సహాయం చేయాలనిపిస్తుంది. చేస్తానని తనతో చెప్పాను కూడా, కానీ వాడు మనకి శత్రువు కదా. నేను సహాయం చేయటం వల్ల మనకి జేమ్స్ గారికి మధ్య చాలా గొడవలు వస్తాయి, అన్నయ్య బాధపడతాడు. నిజమే, అయినా వెన్నెలకి మతిస్థిమితం లేదన్నావు కదా సాగర్, మరి తను నిజంగానే అతన్ని ప్రేమిస్తుందా? వెన్నెల కండిషన్ నాకు సరిగా అర్థం కాదు సామ్. అన్నయ్య తను చాలా వైలెంట్ అంటాడు, కానీ నేను ఇంతవరకు తను అలా చూడలేదు. అమాయకంగా ఉంటుంది, డిప్రెస్డ్గా ఉంటుంది, అంతేకాని సైకియాట్రిక్ బిహేవియర్గా కనిపించదు. టు బి ఫ్రాంక్, తను పిచ్చిదని నాకు కనిపించట్లేదు సామ్. చిన్న పిల్లలా ఉంటుంది, తన మాటలు వింటుంటే ఇర్ఫాన్ని చాలా ఇష్టపడుతోంది అనిపిస్తుంది. షీ రియల్లీ లవ్స్ హిమ్. అయితే తనకు సాయం చేయి సాగర్. అమాయకులకి నిస్సహాయాలకి హెల్ప్ చేయడంలో తప్పులేదు సాగర్. నువ్వు ఇర్ఫాన్తో మాట్లాడు. మీ అన్నయ్యకి జేమ్స్కి మధ్య గొడవ రాకుండా ఉండాలి కాబట్టి నీ పేరు బయటపడకుండా రహస్యంగా హెల్ప్ చేయి. కానీ ముందు నువ్వు ఇంకో పని చేయాలి. వెన్నెల చాలా అమాయకురాలు అంటున్నావు, ఇర్ఫాన్ ఎలాంటి వాడో తనకు తెలుసో లేదో. ముందు తనకి ఇర్ఫాన్ గురించి చెప్పు. అన్నీ విన్న తర్వాత కూడా తను అతను ఇష్టపడుతుందంటే అప్పుడు అతనితో మాట్లాడు. థ్యాంక్ యూ సార్. నేను ఒకసారి వెన్నెల్ని కలవచ్చా సాగర్? ఇదంతా వింటుంటే ఒకసారి తన్ని చూడాలనిపిస్తుంది. ష్యూర్. తన గురించి ఎవరితో మాట్లాడొద్దని ఇంట్లో స్ట్రిక్ట్ వార్నింగ్, కానీ మనం మేనేజ్ చేద్దాంలే. థ్యాంక్ యూ సాగర్. అవును, ఇర్ఫాన్ ఎక్కడుంటాడో ఎలా తెలుసుకుంటావు? మన హాస్పిటల్లో తన వాళ్ళని అడ్మిట్ చేసినప్పుడు అడ్రస్ ఇచ్చుంటాడు కదా, అదే కాకపోతే మన ల్యాండ్ అతను తీసుకున్నాడు కదా, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందట, అక్కడైనా కలవచ్చు. హాస్పిటల్ వద్దులే, మళ్ళీ అన్నయ్యకి తెలిసిపోతుంది, ల్యాండే బెటర్. నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను వెన్నెల దగ్గరికి తీసుకువెళ్ళు, మర్చిపోకు. ష్యూర్. జేమ్స్.
ఇర్ఫాన్ ఎలా ఉన్నావు నాన్న? సమీరా, సమీరా వెన్నెల, హాయ్. నీ గురించి సమీరకు చెప్పాను, తను నిన్ను చూడాలంది. తనకు కూడా ఇర్ఫాన్ తెలుసంట. నువ్వు చూసావా? చూశాను. ఎక్కడున్నాడో తెలుసా? తెలుసుకోవచ్చు. అయితే ఇర్ఫాన్ దగ్గరికి వెళ్ళి, వెన్నెల ఇక్కడుంది, నీకోసం చాలా ఏడుస్తుంది, త్వరగా రా అని చెప్పవా? నీకు ఇర్ఫాన్ అంటే చాలా ఇష్టమా? చాలా. నీకు తన గురించి ఏం తెలుసు వెన్నెల? అతని పేరు తప్ప నీకేం తెలీదు. అతనెవరో, ఎక్కడుంటాడో, ఏం చేస్తూ ఉంటాడో ఏం తెలీదు కదూ. అందుకే నీకు అతనంటే అంత ఇష్టం. నిజం తెలుసుంటే నువ్వు కనీసం అతని మొహం కూడా చూసుండేదాన్ని కాదు. ఇర్ఫాన్ మంచివాడు కాదు వెన్నెల.
జేమ్స్ ఎంత చెడ్డవాడో ఇర్ఫాన్ కూడా అంతే చెడ్డవాడు. జేమ్స్ లాగే తను కూడా బిజినెస్ కోసం డబ్బు కోసం మనుషుల్ని చాలా బాధపెడతాడు, చంపేస్తాడు కూడా. అంత అబద్ధం, అన్ని అబద్ధాలు చెప్తున్నావు. ఇర్ఫాన్ చాలా మంచివాడు, అలా ఎవరిని బాధపెట్టడు, చాలా మంచివాడు. అన్ని అబద్ధాలు. లేదు వెన్నెల, సమీర కరెక్ట్ గానే చెప్పింది, ఇర్ఫాన్ చెడ్డవాడు. కాదు, ఏం కాదు. మమ్మల్ని కూడా తను బాధ పెట్టాడు, బలవంతంగా మా భూమిని తీసేసుకున్నాడు. ఈ విషయాలు నీకు తెలియవు కాబట్టి చెప్తున్నాను. నువ్వేదేదో మాట్లాడుతున్నావు, నీకేం తెలీదు, తనకి ఏం తెలీదు. ఇర్ఫాన్ మంచివాడు, తనకి నేనంటే చాలా ఇష్టం. వెళ్ళిపో. సరే, ఇర్ఫాన్ మంచివాడు, మేమే పొరపాటు చేశాం, నువ్వు ఏడవకు వెన్నెలా. ప్లీజ్ మేమిద్దరం తప్పకుండా వెళ్ళి ఇర్ఫాన్ని కలిసి నీ గురించి చెప్తాం, సరేనా? నిజంగా చెప్తున్నాను వెన్నెల, రేపు వెళ్ళి అతన్ని కలుస్తాం. ప్లీజ్ నువ్వు ఏడవకు. ఇంకా నేను వెళ్తాను వెన్నెల, బాయ్. ఇర్ఫాన్ వచ్చేస్తాడు. ఏమండి, సాగర్కి రేఖకి పెళ్లి నిశ్చయం చేసుకున్నారంటగా? అవును, సాగర్ కూడా ఒప్పుకున్నాడు. మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడా? మీ మాట కాదనలేక ఒప్పుకున్నాడేమో. అలా చేస్తే సాగర్ సంతోషంగా ఉండలేడు కదండి. ఎవరి బలవంతం మీదో డబ్బు కోసమో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు మనిద్దరం బాధపడుతున్నామే, అలాగా నేను నిన్ను డబ్బు కోసం పరపతి కోసం పెళ్లి చేసుకున్నాను, అందుకని నువ్వు చాలా బాధపడుతున్నావు. అదేగా, అదేగా నువ్వు సాగర్కి చెప్పింది? నేనా? నేను సాగర్తో అలా అన్నానా? నువ్వు అనకపోతే నువ్విక్కడ సంతోషంగా లేవని సాగర్ నాతో ఎందుకంటాడు? లేదండి, నేనెప్పుడూ అలా అనలేదు, ఎవరితోనూ అనలేదు. అబద్ధాలు చెప్పక మైత్రి. ఎనీవే, నీకిక్కడ ఎవరూ ఎలాంటి లోటు చేయట్లేదు, అయినా నువ్వు సుఖంగా సంతోషంగా లేవంటే అది నీ కర్మ. నువ్వు చేతులారా చేసుకుంటున్న దానికి ఎవరేం చేయగలరు? మరీ కష్టంగా ఉంటే చెప్పు, మీ వాళ్ళకు ఫోన్ చేసి నిన్ను తీసుకెళ్ళమని చెప్తాను. వద్దు, నేనెక్కడికి వెళ్ళను, నాకిక్కడ బాగానే ఉంది. అయితే ఎప్పుడు అలా ఏడుపు మొహం పెట్టుకుని ప్రేతాత్మలాగా ఉండకు, కాస్త నవ్వుతూ సంతోషంగా ఉండు. లేకపోతే ఈరోజు సాగర్ అన్నాడు, రేపు ఊళ్ళో వాళ్ళంతా నువ్విక్కడ సుఖంగా లేవని, నేను నిన్ను చాలా బాధ పెడుతున్నానని అంటారు.
బై ద వే, ఇందాక సాగర్ రేఖల పెళ్లి గురించి ఏదో అన్నావు? ఇదివరకు కూడా వార్నింగ్ ఇచ్చాను, నువ్వు వినిపించుకున్నట్లు లేదు. ఆఖరిసారి చెప్తున్నాను, పొరపాటున కూడా అలాంటి మాటలు ఇంకొకరితో అనకు, ముఖ్యంగా సాగర్తో అనకు. ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరుతుంది. అర్థమైందా? ఇప్పుడు నాకు బాగానే ఉంది. మీరంతా ఇంటికి వెళ్ళండి బాబా. అవును సార్, అమ్మకు ఆంటీకి ఒంట్లో బాగాలేదు. మీరు కూడా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోలేరు. నేను అన్నతో ఉంటా, మీరంతా ఇంటికి పోండి. నేను ఎక్కడికి వెళ్ళను, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. ప్లీజ్ అమ్మా, నీకు జ్వరం తగ్గలేదు, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు. బాబా అమ్మని తీసుకెళ్ళండి. పద స్వప్న, నేను ఇక్కడే ఉంటాను బాబా. గణేష్, నువ్వు కూడారా? నేనా? ఇక్కడ అన్నతో ఎవరైనా ఉండాలిగా సార్, నేనుంటా, మీరు పోండి. ఇర్ఫాన్తో ఇందుమతి ఉంటుంది, నువ్వు నాతో రా. ఎందుకు సార్, నేనుంటానుగా. గణేష్, ఈ మధ్య అందరూ నాతో వాదించడం, నా మాటకు విరుద్ధంగా చేయడం ఎక్కువైపోయింది. ఇందుమతి ఇక్కడ ఉంటుంది, నువ్వు స్వప్న నాతో వస్తున్నారంతే. మాట్లాడకుండా నేను చెప్పింది చేయండి. చాలా కోపంగా ఉన్నారు. అది కోపం కాదు నాన్న, బాధ. నిన్న ఈ స్థితిలో చూసి ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఆయన అంతగా కళ్ళనీళ్ళు పెట్టుకోవడం నేను ఇదే చూస్తున్నాను. అన్నకు స్పృహ వచ్చేదాకా నా పానం నిలవలేదు సార్. అమ్మయ్య, ఇప్పుడు జర నిమ్మలవింది సార్. గణేష్ సార్, ఇలా రా. ఏంటి సార్? నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నాకు జవాబులు కావాలి, నిజం కావాలి. ఒక్క అబద్ధమైనా నీ నోటి నుంచి వచ్చిందంటే నీ నాలుగు చీరేస్తాను. గాయత్రి ఇక్బాల్ని చంపిందని ఇర్ఫాన్కి తెలుసా? వాళ్ళ మీద పగ తీర్చుకుంటానన్నాడా? పగ లేసా, జేమ్సే ల్యాండ్ కోసం. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో
నాకు ఈ ఆశలు